children, good morning. How are you all? I hope you are all very good, right? Yes, I am also good. Thank you. Okay, shall we start our class now? Yes. Okay, today's the revision topic is birds. What is this? Birds. Birds are flying. Yes, birds. Birds. Manam ఏమేం birds ఉన్నాయో introduction ఉంది. Identification undi kada so ok sari nenu malli revision chestanu okay nana take your the book of general awareness book page number 23 open your book page number 23 okay so birds pictures are there see here bird pictures so first bird peepa parrot yes parrot is in which color red color and parrot ki mukku untundi kada dinne em antamu beak em antamu beak parrot beak is which color red color which color red color yes next peepa peacock yes next one peepa pigeon pigeon white color pigeons untai and ee color kuda untai gray color lo so peepa pigeon next one s a sparrow pichukalu antam kada తెలుగులో ఏమంటాం పిచ్చుకలు అంటాం సో ఎస్ ఆ స్పారో అండ్ ఓ ఆ ఆస్ట్రిచ్ అండ్ ఈగల్ ఏమంటాము గ్రద్దలు అంటాం ఈగల్ అండ్ నెక్స్ట్ వన్ సీకా crow is in which color black color sika crow and next one owl and next one sika crane ante enti kongalu vatini cranes antam owl ante gudla gobalu ivi crow ante kaagulu so ee birds anni kuda meeku telusu kada yes next turn your page chudandi nana actually ga idi school lo aithe chaala easy ga cheppiche danna nana mari print veyali so meeku avutundi ante cheyandi ledante vadileseyandi ee page ni em cheyali thumb print on the circles with yellow poster color color the feathers with green and body the blue crayon nana idi em ches em annarante ఇక్కడ ఇవి ఇచ్చారు కదా సర్కిల్స్ ఇచ్చారు కదా ఆ సర్కిల్స్ ని yellow కలర్ తో thumb print వేయమన్నారు మీకు అవుతుంది అంటే కనుక కంపల్సరీ చేయండి ఎందుకంటే క్రేయాన్స్ ఉంటాయి కదా yellow కలరే కాబట్టి అమ్మ వాళ్ళు పసుపు ఏదైనా తీసుకొని వేయమనండి అమ్మ వాళ్ళ హెల్ప్ తీసుకొని చేయండి నెక్స్ట్ ఫెదర్స్ ఇవేంటి ఫెదర్స్ ఈ ఫెదర్స్ ఏమో గ్రీన్ కలర్ లో వేయమని చెప్పారు క్రేయాన్ తో నెక్స్ట్ ఈ బాడీ ఏమో బ్లూ కలర్ లో సో ఇక్కడ ఇచ్చారు చూడండి ఎలా చేయాలో సో ఇది మీరు కలర్ యాక్టివిటీ లో చేయండి ఓకేనమ్మా ఓకే టర్న్ యువర్ పేజ్ మ్యాచెస్ విత్ అవర్ షాడో షాడో అంటే ఏంటి ఇప్పుడు మనం ఇలా నించున్నాం అనుకోండి నించుంటే మనకి ఎండ్ లో నించున్నప్పుడు మన పక్కన నీడ పడుతుంది కదా నీడ పడుతుంది బ్లాక్ కలర్ లో మనం ఎలా నించుంటే అలా ఇలా పెడితే ఇలా నించుంటే ఇలా మొత్తానికి మన షాడో అయితే పడుతుంది కదా సో ఇప్పుడు ఈ యానిమల్స్ కూడా నించున్నప్పుడు వాటి షాడో అనేది పడుతుంది అవునా యానిమల్స్ నించున్నప్పుడు ఏం పడుతుంది వాటి షాడో పడుతుంది సో ఆ షాడో చూడండి ఇక్కడ ఏముంది ప్యారెట్ ఉంది ప్యారెట్ లాగా సేమ్ ఏ షాడో ఉంది ఇక్కడ చూడండి ప్యారెట్ లాగే సేమ్ బ్లాక్ కలర్ షాడో yes here it is so match this next one horse already horse dotted line తో మనకి ఇచ్చేశారు సో దాన్ని డ్రా చేయండి horse షాడో next lion is in which animal wild animal so where is the lion shadow here match it
అండ్ బేర్ బేర్ హియర్ సో మ్యాచ్ ఇట్ అండ్ ఆస్ట్రిచ్ వేర్ ఇస్ ఆస్ట్రిచ్ షాడో దిస్ వన్ ఆస్ట్రిచ్ ఆస్ట్రిచ్ షాడో ఒకేలా ఉన్నాయి కదా ఎస్ ఓకే అండ్ దెన్ లాస్ట్ వన్ జిరాఫ్ వేర్ ఇస్ ద జిరాఫ్ షాడో హియర్ సో మ్యాచ్ దిస్ ఓకేనామ్మా సేమ్ మనం ఎలా నించుంటామో మన షాడో కూడా అలానే ఉంటుంది ఓకేనా నాన్న ఓకే టర్న్ ద పేజ్ మీకు ఇప్పుడు పాసిబుల్ కాదమ్మా ఇవి లూజ్ చేయటానికి సో ఈ 2 పేజెస్ని లీవ్ చేసేయండి ఓకేనా నాన్న సో దిస్ ఈస్ ద జనరల్ అవేర్నెస్ టాపిక టుడేస్ అండ్ టేక్ యువర్ ద బుక్ ఆఫ్ లెటర్స్ బుక్ ఆఫ్ లెటర్స్ బుక్ ఆఫ్ లెటర్స్ ఎల్కేజీ స్టూడెంట్స్ ఓపెన్ యువర్ బుక్ బుక్ ఆఫ్ లెటర్స్ పేజ్ నెంబర్ 25 పేజ్ నెంబర్ 25 Here, E letter word. What is this? E letter word. Chudandi. E A eyes. E A ear. E A elephant. E A engine. E A egg. E A eagle. So these are all E letter words. E to start aye words ivanni kuda. Okay na na na. సో మీ నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఆల్ఫాబెట్స్ వచ్చేసాయి కాబట్టి మీ ఫ్రీ టైంలో ట్రేసింగ్ అండ్ రైటింగ్ పార్ట్ కంప్లీట్ చేయండి ఆల్ఫాబెట్స్కి వర్క్షీట్స్ మాత్రం నేను చేపిస్తాను ఓకేనా నాన్న సో ఈ లెటర్ వర్డ్లో ఇక్కడ ఒక వర్క్షీట్ ఉంది చూడండి ఇది కనెక్ట్ ద డాట్స్ అండ్ కలర్ ద సర్కిల్స్ విత్ లెటర్ ఈ ఇక్కడ చూడండి ఇక్కడ ఏమో మదర్ 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 ఎలిఫెంట్ ఉంది ఇక్కడేమో బేబీ ఎలిఫెంట్ ఉంది సో ఇక్కడి నుంచి ఇక్కడికి మదర్ని బేబీని మనం కలపాలి సో ఏమంటున్నారు ఈ లెటర్ ఇచ్చారు కదా ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఇచ్చారు అందులో ఈ లెటర్ తోటి జాయిన్ చేసి ఈ ఈ బేబీ దగ్గరికి ఈ మదర్ మదర్ యానిమల్ని పంపించాలి ఓకేనా సో చూడండి ఈ ఈకి కలర్ చేయండి అండ్ ఈ ఈకి స్మాల్ ఈకి కలర్ చేయండి అండ్ ఇక్కడ ఒక క్యాపిటల్ ఏ ఉంది కలర్ చేయండి సో ఇక్కడ నుంచి ఇక్కడికి పంపించి ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే ఈ మదర్ బేబీ నుంచి బేబీ బేబీ మదర్ నుంచి బేబీకి మనం వే ఇస్తున్నాం అన్నమాట దారి ఇస్తున్నాం సో ఈ లెటర్తో జాయిన్ చేస్తాం సో ఈ మూడు ఈకి మీరు కలర్ చేయండి ఓకేనా అమ్మ ఓకే ట్రేస్ ద లెటర్ అండ్ గ్లూ ద పిక్చర్స్ దట్ బిగిన్ విత్ లెటర్ ఈ సో ఈని కలర్ చేయండి ఓకేనా నాన్న అర్థమైందా నెక్స్ట్ ఎఫ్ లెటర్ వర్డ్స్ ఏంటో చూద్దాం అమ్మ మీరు ఐడెంటిఫై చేస్తే చాలు స్పెల్లింగ్స్ అవసరం లేదు ఏంటంటే ఈ లెటర్స్ అన్న వెంటనే ఈ ఆ ఎలిఫెంట్ ఈ ఏ ఈగల్ ఈ ఆ ఎగ్ అలా ఈ లెటర్ వర్డ్స్ అన్నీ మీరు చెప్పగలగాలి ఓకేనా ఆల్రెడీ మీకు ఎప్పుడైతే వచ్చు సో ఇందులో 2-3 వర్డ్స్ నేర్చుకోండి సరేనా నాన్న నెక్స్ట్ ఎఫ్ లెటర్ వర్డ్ ఎఫ్ ఫ్యాన్ ఎఫ్ ఫ్రూట్స్ ఎఫ్ ఫిష్ ఎఫ్ ఫ్రాగ్ ఎఫ్ ఫ్లవర్ ఎఫ్ ఫాక్స్ సో దీస్ ఆర్ ఆల్ ఎఫ్ లెటర్ వర్డ్స్ దీస్ ఆర్ ఆల్ ఎఫ్ లెటర్ వర్డ్స్ సో మీరు కూడా ఐడెంటిఫై చేయండి నెక్స్ట్ ఎఫ్ లెటర్ వర్డ్ కూడా ట్రేస్ చేయండి అండ్ రైట్ చేయండి అమ్మ నెక్స్ట్ ఇక్కడ ఒక వర్క్షీట్ ఇచ్చారు చూడండి కలర్ ద ఓవెల్ విత్ ద బిగినింగ్ సౌండ్ ఆఫ్ ద పిక్చర్ చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు మిడిల్లో ఫ్యాన్ ఇచ్చారు ఫ్యాన్ అనేది ఎఫ్ ఫ్యాన్ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుంది ఫ్యాన్ ఎఫ్ లెటర్తో సో ఈ ఎఫ్ని కలర్ చేయాలి కలర్ క్రేయాన్ తీసుకొని ఎఫ్ లెటర్ని కలర్ చేయాలి సో ఎఫ్ లెటర్ని ఇలా కలర్ చేయాలి నెక్స్ట్ ఎఫ్ ఫిష్ ఎఫ్ ఎక్కడ ఉంది స్మాల్ ఎఫ్ ఉంది కదా ఇక్కడ సో ఈ స్మాల్ ఎఫ్ని కలర్ చేయాలి ఓకే నెక్స్ట్ ఎఫ్ ఫ్లవర్ ఫ్లవర్ ఎక్కడుంది హియర్ సో ఈ ఎఫ్ లెటర్ని కలర్ చేయాలి నేనైతే పెన్సిల్తో చేస్తున్నాను ఎందుకంటే నా దగ్గర క్రేయాన్స్ లేవు సో మీరు కలర్ చేయండి నెక్స్ట్ ఫ్రాగ్ ఎఫ్ ఫ్రాగ్ ఎఫ్ ఫ్రాగ్ ఈ ఎఫ్ని స్మాల్ ఎఫ్ని కలర్ చేయండి ఓకేనా అమ్మా
ఓకే చిల్డ్రన్ ఐ హోప్ యు ఆర్ ఆల్ అండర్స్టూడ్ మై క్లాస్ నానా మీకు రిటన్ పార్ట్ ఎక్కువ ఉంది అని అనుకోద్దు నా క్లాస్ విన్నప్పుడే మీకు మోస్ట్లీ కంప్లీట్ అయిపోతుంది వర్క్స్ అన్ని కూడా నాకు హోంవర్క్ లో హోంవర్క్స్ అన్ని కూడా గ్రూప్ లో పోస్ట్ చేసేయండి అమ్మ ఏది మిస్ చేయొద్దు మీరు ఇవన్నీ నేర్చుకున్నారంటే చక్కగా మీకు అన్ని వచ్చేస్తాయి ఓకేనా నానా ఓకే స్టే సేఫ్ స్టే హోమ్ ఓకే థాంక్యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ బై బై